హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నెరూస్ ప్యారడైస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో చూస్తున్నారు కదా, ఒక స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అన్నమాట. స్వీట్ సేవై ఎలా చేయాలనేది చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా నెయ్యి వేసుకోవాలి. స్వీట్ కదండి, నెయ్యి ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో నెయ్యి వేసుకున్న తర్వాత, సో నెయ్యి వేసిన తర్వాత రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా, అది వేసుకొని ఇంకొంతసేపు మనం రోస్ట్ చేయాలి. సో ఇది ఆల్రెడీ రోస్ట్ అయిన సేమియాయే కాబట్టి నెయ్యిలోని కొంతసేపు మనం రోస్ట్ చేసుకుంటే చాలు. చూసారు కదా, ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను నేను. సో జీడిపప్పు అలాగే బాదం కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇంకొంతసేపు మనం రోస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం పాలు యాడ్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు ఇందులో పాలుని యాడ్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, పాలు వేసుకున్నాం కదా. పాలు వేసిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి అన్నమాట. షుగర్ మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మనం స్వీట్ తిన్నదాన్ని బట్టి. షుగర్ వేస్తాం కదా, ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి అన్నమాట. చూసారు కదండి, షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉడికించుకోవాలన్నమాట. ఈ సేమియా బాగా ఉడకాలి. చూసారా, ఇక్కడ సేమియా ఉడుకుతుంది కదా. ఇలా మనం ఇది దగ్గర అయినంత వరకు ఇలా చేసుకోవాలన్నమాట, కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో యాలకుల పొడి కూడా వేసుకున్నాను. సో ఈ విధంగా చేసుకోవాలి. ఇలాగా యాలకుల పొడి కూడా వేసుకొని ఇంకొంతసేపు మనం బాగా కలుపుకుందాము. ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలన్నమాట. డ్రై అయిపోయి సాఫ్ట్గా వచ్చినంత వరకు మనం మిక్స్ చేసుకుందాం. కదా ఫ్రెండ్స్, ఇక్కడ బాగా డ్రై అయ్యి అండ్ సాఫ్ట్గా కూడా అయిపోయింది. సో స్వీట్ సేవై రెసిపీ రెడీ అయిపోయింది. ఇలా మనం సింపుల్గా చేసుకొని పిల్లలకి పెట్టచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ రెసిపీ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే వెంటనే ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నేను మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ బాయ్.